నేను సైతం ప్రపంచాగ్నికి సమిదినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధార పోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రునై మూర్ఛనులు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటవనై పైకి లేస్తాను. ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండు ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి, పీడితుల పక్షం అవలంబించి మనిషి రుణం తీర్చుకోవాలి, బతకడానికి ఒక బురుజై మనిషి విజయానికి జెండా ఎగరాలి. కవిత అయినా కవి అయినా కళాకారుడైనా నాయకుడైనా సామాన్యుల పక్షాన పీడితుల పక్షాన కార్మికుల పక్షాన నిలబడలేనప్పుడు ఆ జన్మ వృధా. మహాప్రస్థానం ద్వారా ప్రపంచానికి ఉద్యమ విద్యుత్తుని ధారపోసిన మహాకవి శ్రీశ్రీ గారికి, నా దేశం నా ప్రజలు ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలను చూసి, దౌర్జన్యానికి గురవుతున్న ప్రజలను చూసి, ఈ చెట్లు ఎందుకు, ఈ చెట్లకు పూలెందుకు పూస్తాయి, బుల్లెట్లు ఎందుకు పూయవు అని గర్జించిన శేషేంద్ర గారికి, దార్శనికుడు కవిశ్రేష్ఠుడైన శేషేంద్ర గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, ఈ ఉక్కు పరిరక్షణ కోసం నడుం బిగించిన పెద్దలందరితోటి, కార్మిక నాయకులందరితోటి, కార్మికులందరి కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాం. నా ఉపన్యాసాన్ని ఆ కవులిద్దరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాం. ఉక్కు కర్మాగారం ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఉక్కు చాలా కీలకమైంది. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకెళ్ళదు. ఒకసారి ఈ ఉక్కు ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు, కానీ ఈ రోజున మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు ఏ కష్టాలనైతే చూశారో ఆ కష్టాలను ఇక్కడున్న తరానికి చెప్పడానికి, అసలు ఉక్కు, విశాఖ ఉక్కు ఎలా ప్రారంభమైంది, ఏ పరిస్థితుల్లో ప్రారంభమైంది అని చెప్పాల్సిన అవసరం ఈ కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మీకు తెలిసిన విషయాన్ని అయినప్పటికీ ఈ కొత్త తరాన్ని చెప్పడానికి నేను ముందుకెళ్తున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మనం ఎప్పుడైనా పుస్తకాల్లో చదువుకుంటాం, ముఖ్యంగా ఇప్పుడున్న పాతికేళ్ళ కురవాళ్ళకి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక నినాదం విపరీతమైన భావోద్వేగాన్ని లేపేది. కులాల కుంపటిలో, వర్గాల పోరులో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒకే ఒక్కటి, కులాలకి వర్గాలకి అతీతంగా ఒకే ఒక నినాదం ఈ రాష్ట్రాన్ని కుదిపేసింది. అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1963లో అప్పటి గనుల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు, భారతదేశానికి ఉక్కు కర్మాగారాలు చాలా అవసరం, నది ఒక సముద్ర తీరాన ఒక మంచి స్టీల్ కర్మాగారం ఉండాలి అని అనుకుంటే, అప్పుడు దాన్ని ఒక అమెరికన్ కన్సార్టియం అనే కంపెనీ వైజాగ్ విశాఖపట్నం చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి వెళ్ళిన తర్వాత అందరూ ఆనందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉక్కు కర్మాగారం రాబోతుంది అంటే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుందని. కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ అది మార్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండట్లేదు, మాట ఇచ్చిన తర్వాత ఉండట్లేదు అంటే, ఆ రోజున తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న కీర్తిశేషులు అమృతరావు గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిరాహార దీక్ష చేయటం, దానికి మద్దతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు అండగా నిలబడటం, అది ఉద్యమ రూపం దాల్చడం, తీవ్రస్థాయికి వెళ్ళటం,
రైల్ రోకోలు, పోలీసుల కాల్పులు, వీటన్నిటి నడుమ ఊహించుకోండి. ఈరోజు ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, 18 నుంచి 22 ఏళ్ళ పిల్లలు, 25 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. వారు ఆ రోజున పోరాటానికి మద్దతుగా వెళ్తే పోలీస్ కాల్పుల్లో 32 మంది నిండు నూరేళ్లు బతకాల్సిన యువకులు చనిపోయారు. పలాస పీలేరు నుంచి పలాస దాకా, విశాఖపట్నం నుంచి వరంగల్ దాకా 32 మంది యువకులు బలిదానాలు అయిన చనిపోయారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు అనుకుంటా, వీళ్ళందరూ రాజీనామాలు చేసి అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టి ప్రజలు చైతన్యవంతులై ముందుకెళ్తే ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది. ఈ స్టీల్ ప్లాంటు చాలా కష్టాల మీద వచ్చింది. 71లో శంకుస్థాపన జరిగింది, 92లో దాదాపు 3 లక్షల టన్నులు కదండి, 72లో 3 లక్షల టన్నుకి ఉత్పత్తి సామర్థ్యం పెంచిన తర్వాత అప్పటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని జాతికి అంకితం చేశారు. 2 దశాబ్దాల కాలంలో ఈ స్టీల్ ప్లాంటు, ఒకవేళ నేను ఏదైనా తప్పైతే నన్ను సరిచేయండి, దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాను. 2 దశాబ్దాల కాలంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 6,000 కోట్ల లాభాన్ని చూసింది, 40,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి ట్యాక్సులు కట్టింది, 16,000 మందికి నేరుగా ఉపాధి ఇచ్చింది, 18,000 స్పైచిలకు కాంట్రాక్ట్ లేబర్కి ఉపాధి ఇచ్చింది, ఇంకో 100,000 మంది అనుసంధానంగా ఉండే పరిస్థితుల్లో వారికి ఉపాధి ఉంది. వీరి కుటుంబాలని అన్నింటినీ కలుపుకుంటే 5-6 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి 22,000 ఎకరాలు, 64 గ్రామాలని, మనుషులు బతుకుతున్న గ్రామాలని ఖాళీ చేయించి ఒక 1,200 రూపాయలు ఇందాక వారు చెప్తున్నట్టుగా నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేయిస్తే ఈ రోజుకి నేను 2015-16 తిరుగుతున్నప్పుడు ఆ రోజుకి కూడా ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకి ఇంకా పరిహారం అందలేదు. వారి కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉంటాయంటే నేను వింటామంటే చాలా బాధేసింది. ఆకలికి ఒకసారి అన్నం వండుకునే పరిస్థితి తెలియక లేక దేవాలయాలకి వెళ్ళి అక్కడ ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు తిని కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ. బాధ అనిపించింది నాకు. ఈ రోజున స్టీల్ ప్లాంటు 2021లో ఇది నష్టాలకి వాటిల్లుతుంది, ఇది నష్టాలు చవిచూస్తుంది. ఈ నష్టాల కోసం మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం అని వార్త రాగానే అందరితో పాటు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను పోరాటయాత్రలు ఇక్కడ బలంగా తిరిగిన వాడిని, సమస్యల్ని, స్టీల్ ప్లాంట్ భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసిన వాడిని. ఈ వ్యక్తులందరూ నేను కలిసి వాడి కష్టాలను చూసిన తర్వాత బేసిక్గా మౌలికంగా నేను